back to my channel Surya Monica. So ee roju inkoka kotta video tho mi munduku vachesanu. So ee roju video vachesi IKEA haul. Minna past videos chustunte oka DIML vlog chesanu kada, aa roju mem IKEA ki vellamu. So akkada cheyem techanu chupichestanu. Konni organization items unnai, konni decor items unnai. So konni kitchen items kuda unnai. So avanni ela unnai anedi chupichestanu. And also meeru naaku links adugutaranu telusu, but nenu links provide cheyatledu. Endukante nenaithe online shopping cheyaledu. ఆన్లైన్ షాపింగ్ కూడా మనకి అమెజాన్ అవి ఉన్నంత ఫీజిబుల్ అయితే ఐకియా లేదు. అదైతే నాకు అనిపించింది బికాస్ మా నైబర్స్ కూడా ఐకియా నుంచి కొన్ని ఆర్డర్ చేద్దాం అని చెప్పేసి ఆన్లైన్ లో చేస్తే కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు. మేము వెళ్ళినప్పుడే మాకు చెప్పారు కొన్ని తెమ్మని. సో అదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఒక్కొక్కసారి డెలివరీ అవుతుందని చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపించట్లేదు. అండ్ ఆల్సో ఆన్లైన్ లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా మనం కార్ట్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ కొన్ని ఆర్డర్ చేయడానికి అవుతుంది. సో కొన్ని ఐటమ్స్ ఏమని చూపిస్తుంది అంటే దిస్ ఐటమ్ కెన్ నాట్ బి డెలివర్డ్ అలా చూపిస్తుంది. అండ్ ఆల్సో ఐకియా కూడా ఓన్లీ హైదరాబాద్ వరకే డెలివరీ ఉంది కాబట్టి బెటర్ మనం స్టోర్కి వెళ్తే. ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐటమ్స్ కూడా దాంట్లో ఒకలా కనిపిస్తున్నాయి. అంటే సైజ్ ఎంత ఉంటుంది అనేది మనకు కరెక్ట్ గా తెలియట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అవుతారు, లైక్ చిన్నగా ఉంది మనం ఇంకా పెద్దది ఎక్స్పెక్ట్ చేసామని చెప్పేసి. సో డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి అన్ని చూసుకొని తెచ్చుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్. అందుకే నేను లింక్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఒకవేళ నాకు దొరికినే నేను లింక్స్ ప్రొవైడ్ చేసిన అవి కొన్ని మీకు డెలివరీ కాకపోవచ్చు. మళ్ళీ ఇదేంటి ఇలా చూపిస్తుందని మీరు కూడా డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డైరెక్ట్ స్టోర్ కి వెళ్ళి చూసుకోండి, అది బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో స్టోర్ లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా ఆన్లైన్ లో లేవు. అండ్ నేను చూపించేవి కూడా మీకు కొన్ని ఆన్లైన్ లో కనిపించకపోవచ్చు. సో అందుకే చెప్తున్నాను. సో దీని మీద ఒక క్లారిటీ అనేది ఇచ్చేద్దామని చెప్పి అయితే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఐకియా హాల్కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మెయిన్ మేం దేనికి వెళ్ళామో అదే చూపిస్తాను. సో చూసారా ఇవన్నీ నైఫ్స్. సో త్రీ డిఫరెంట్ సైజెస్ లో వచ్చాయి. యాక్చువల్లీ మేము నైఫ్స్ అండ్ చాపింగ్ బోర్డ్ చాలా పెద్ద సైజ్ లో ఒకటి ఉందన్నమాట, అది తీసుకుందాం అని వెళ్ళాము. సో నైఫ్స్ వచ్చేసరికి ఇలా బ్లాక్ లో తీసుకున్నాం. లైక్ నార్మల్ ఇక్కడ స్టీల్ టైప్ సిల్వర్ కలర్ లో కూడా వస్తుంది కదా, అలా కాకుండా మేము బ్లాక్ లో చూసుకున్నాము. సో త్రీ డిఫరెంట్ సైజెస్ లో వచ్చున్నాయి అన్నమాట. ఇది సెకండ్ సైజ్ అండ్ ఇది థర్డ్. సో కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇలా స్టాండ్ లాగా వచ్చింది తీసుకున్నాము. సో ఇలా పెట్టుకోవచ్చు, చూసారు కదా ఇలా పెట్టుకోవచ్చు. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో మాది కొంచెం గ్రేష్ అండ్ వైట్ కాబట్టి సెట్ అయింది బ్లాక్ అనేది. ఆల్సో ఓన్లీ బ్లాక్ ఆప్షన్ ఉంది. సో ఇది ఒక నైఫ్ సెట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మాకు 1590 అలా పడింది మొత్తం స్టాండ్ విత్ స్టాండ్ నైఫ్స్ కలిపి. కొంచెం కాస్ట్లీయే బట్ బాగున్నాయి క్వాలిటీ. సో తీసుకున్నాం. యాక్చువల్లీ అమెజాన్లో ఆర్డర్ చేసాం కానీ అది ఎందుకో క్యాన్సిల్ అయింది, అందుకు మళ్ళీ ఐకియా వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ చాక్. సో ఇదేంటి ఎంత పెద్ద తీసుకున్నాను అనుకుంటారేమో. సో ఎప్పుడైనా నాన్ వెజ్ టైప్ కానీ అలాంటివి కొంచెం గట్టిగా ఉన్నవి కట్ చేసుకోవడానికి స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము. ఇది కూడా మంచి వెయిటే ఉంది. సో నెక్స్ట్ కిచెన్ ఆర్గనైజేషన్ ఐటెంలో అయితే ఇది ఇది ఏంటంటే మనం హాట్వి వండుకున్న తర్వాత డైరెక్ట్ స్టవ్ నుంచి తీసుకొని పెట్టుకోవడానికి సైడ్కి స్టాండ్ లాగా తీసుకున్నాం. సో స్టీల్లో వచ్చింది కాబట్టి బాగుంటుంది. సో ఇలా వచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ ఆల్సో అలాంటి హాట్ దానికి సంబంధించింది ఈ సిలికాన్ టైప్ ఒకటి తీసుకున్నాము. సో ఇది కూడా స్టవ్ పక్కనే ప్లేస్ చేస్తే ఏదైనా హాట్ పి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇది సిలికాన్ టైప్ రబ్బర్ మెటీరియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాం. ఇది స్ట్రైనర్ అనమాట, మనం డైరెక్ట్ సింక్లో ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఏదైనా వెజిటేబుల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా గ్రే కలర్ తీసుకున్నాను ఇది కూడా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కంటైనర్ చూసారా. మీరు ఏదైనా వాష్ చేసుకోవడానికైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలానే పెట్టుకొని ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. కంప్లీట్ నెట్టెడ్ వచ్చింది. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్స్కి ఇలా స్ట్రెచ్ అవుతాయి. ఇది కూడా ఇలా సింక్లో ప్లేస్ చేసేసుకుంటే మీరు ఏదైనా యూనో వాష్ చేసుకోవచ్చు నీట్గా, లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా మా నైబర్స్ కూడా కొన్ని ఐటమ్స్ కావాలి అని అంటే మేము వెళ్ళినప్పుడే తెచ్చామని. సో అక్క వాళ్ళు ఏం కావాలన్నారంటే కొన్ని డెకార్ ఐటమ్స్ కావాలని చెప్పారు. సో అప్పుడే ఇది కూడా తీసుకున్నాము.
సో ఇది వచ్చేసి ప్రిటీ గుడ్ క్యాండిల్ లైట్ హోల్డర్ లాగా అనమాట. వైట్ కలర్లో వచ్చింది ఇలా మెష్ టైప్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా ట్రే టైప్. సో ఇది కంప్లీట్ వైట్. సో ఈ సైడ్ డిజైన్ చూసారా చాలా నీట్గా వచ్చింది. సో ఈ టూ అక్క వాళ్ళకి తీసుకున్నాము. ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ మీరు కనుక హోమ్ సిరీస్లో చూసుంటే మా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ స్టూల్స్ పైన మేము వేసాం అనమాట. అప్పుడు ఒకటే తీసుకున్నాము, ఇంకొక దాని మీద లేదు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మేము ఒక 4 times వెళ్ళుంటాం, అసలు అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇప్పుడు మళ్ళీ కనిపించిందని చెప్పేసి తీసుకున్నాం. సో సన్నగానే ఉంటుంది బట్ బాగుంటుంది కుషనింగ్ అది. సో వైట్ అండ్ గ్రే మీకు తెలిసిందే కాంబినేషన్ మాకు ఇచ్చిన. సో వైట్ అండ్ గ్రేలో తీసుకున్నాను, చెక్స్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ కంటైనర్ తీసుకున్నాను. ఇది ప్లాంట్స్కి వాటర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెళ్ళగానే ఫస్ట్ ఇదే కనిపించింది. అండ్ ఆల్సో ఇట్స్ 150 or something 130 అలా పడింది. బట్ నీట్గా ఒక 5-6 ప్లాంట్స్కి అయితే వచ్చేస్తాయి వాటర్. సో బాగుంది హ్యాండిల్ అవి పట్టుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ టిప్ చూసేసరికి సన్నగా వచ్చింది కదా, చాలా నీట్గా పడుతున్నాయి బయటకు పడకుండా వాటర్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పటి వరకు కొంచెం కిచెన్ ఐటమ్స్, ఆర్గనైజేషన్ ఐటమ్స్ అలా చూపించేసాం కదా, ఇప్పుడు డెకార్ ఐటమ్స్ చూపించేస్తాను. ఫస్ట్ డెకార్ పీస్ వచ్చేసి ఇది, ఈ బౌల్, గ్లాస్ బౌల్. ఇది కూడా అక్క వాళ్ళే కావాలని చెప్పారు. సో చూసారు కదా ఇలా గ్లాస్ బౌల్ తీసుకున్నా, అండ్ లోపల అన్ని డ్రై ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్, చాలా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. సో ఇలా తీసుకున్నాం. సో మీకు చెప్పినట్టు ఇది ఆన్లైన్లో చూస్తే ఉంది బట్ డెలివరీ ఇవ్వట్లేదు. సో ఎక్కడైనా సెంటర్ టేబుల్ అలాంటి వాటిపైన ప్లేస్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ డెకార్ ఐటమ్ అంటే నేను ఈ పోస్టర్స్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చినాయి. ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఒక పోస్టర్ పెట్టాను. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టర్స్ వచ్చాయి అన్నమాట. సో మేబీ మన వీడియోస్ బ్యాక్డ్రాప్లో కూడా చాలా బాగుంటాయి అనిపించింది. సో ఇలా పోస్టర్స్ తీసుకున్నాను. సో ఈ పోస్టర్స్ వచ్చేసి 150 అలాగే పడినాయి, 150 అనుకుంటా. 8 పోస్టర్స్ వచ్చినాయి కంప్లీట్గా. సో నెక్స్ట్ డెకార్ ఐటమ్ ఈ చిన్ని ప్లాంట్స్. సో మీరు కనుక ఫస్ట్ ఐకియా హాల్లో అబ్జర్వ్ చేస్తుంటే నేను వేరే చూపించాను. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చాయి చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇది ఒకటి సెట్ ఆఫ్ 3లో, అండ్ ఇది ఒకటి కొంచెం క్రీపర్ లాగా కిందకు వచ్చిందో, ఇది ఒకటి, అండ్ దిస్ ఇస్ 1. సో నేను పాత ఐక్యూ హాల్లో చూపించినవి ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి కొంచెం సైజ్ కూడా పైన ప్లాంట్ సైజ్ వచ్చేసి కొంచెం పెంచారు, బాగుంది ఇది కూడా. సో ఈ సెట్ ఆఫ్ 3 వస్తాయి, మేబీ 300 or 400 సంథింగ్ లైక్ దట్. సో ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి అనమాట, మీ డ్రెస్సింగ్ టేబుల్, ఆఫీస్ టేబుల్ అలాంటి వాటిపైన ప్లేస్ చేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ పట్టదు, అండ్ ఆ ప్లేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ వాజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, పింక్ వాజ్. సో దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఇది చాలా హెవీగా కూడా ఉంది. సో మంచి వైన్ కలర్ ఇంకాదు, సో వైన్ కలర్లో వాజ్. సో నేను చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. సో ఇక్కడ నాకు ఫ్లవర్స్ ఉన్నాయి. సో చూసారా ఎంత ప్రిటీగా ఉందో, ఈ వాజ్ చాలా బాగుంది. ఇది కూడా అక్క వాళ్ళే కావాలని చెప్పారని తెచ్చాను. సో నెక్స్ట్ డెకార్ అంటే ఈ 2 frames బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నామో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ స్టాండ్ చూసారా, ఇది వాల్ స్టాండ్ కంప్లీట్ వైట్ కలర్లో. ఇది మా తమ్ముడు తీసుకున్నాడు. ఇది ఏంటంటే ఇలా ఫిట్ చేసుకోవాలి వాల్కి. ఫిట్ చేసుకున్న తర్వాత నేను 2 frames చూపించాను కదా, అది ఇటు అటు పెట్టి, అండ్ చిన్న ప్లాంట్స్ కూడా చూపించాను కదా మీకు. సో ఇలాంటివి ఈ స్టాండ్లో ప్లేస్ చేద్దామని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాడు తమ్ముడు, తీసుకున్నాడు తమ్ముడు రూమ్లోకి. ఒకసారి పెట్టిన తర్వాత లుక్ అనేది బాగా తెలుస్తుంది. సో మేము ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది అనేది, ఒక పిక్ ఇన్సర్ట్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. అండ్ ఇది మెటల్ ఏం కాదు, వుడ్ టైపే. సో ఇలా ఉంది. అండ్ దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ అలాగా. సో మేము వైట్ తీసుకున్నాము. సో మనం ఎప్పుడు బెస్ట్ లాస్ట్కి సేవ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ మన ఐక్యూ హాల్లో ఏంటి అనేది చూపించేస్తాను. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఎంత ప్రిటీగా ఉంది చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇలా ఒక హోల్డర్, బట్ మేము దీంట్లో ఒక ప్లాంట్ మళ్ళీ సెపరేట్గా తీసుకొని ప్లేస్ చేసాము. సో ఇది సెపరేట్ ప్లాంట్, చూస్తే మనకు కొంచెం బోన్సై టైప్ ఆఫ్ లుక్ అని, చాలా నీట్గా ఉంది. ఇది కూడా బ్లాక్ కలర్ కింద వచ్చి, అండ్ ఇది హోల్డర్ ఇలా, యాక్చువల్లీ ఇలా హోల్డర్స్ దొరుకుతాయి ఐకియాలో. సో మేము ఇది తీసుకొని దాని లోపల అది ప్లేస్ చేసాము. ఇది కూడా అక్క వాళ్ళకి తీసుకున్నాను నేను వెళ్ళినప్పుడు. సో చూస్తారు కదా, దీస్ ఆర్ ప్రిటీ మచ్ వి బాట్ ఫ్రమ్ ఐకియా. నేనైతే అక్క వాళ్ళకి అలా ఒక 2-3 items తెమ్మంటే తెచ్చాను, మిగతావి
ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేశారు, అది 1 వీక్ అని చెప్పారు. సో ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్ కి. సో చెప్పాను కదా, బెటర్ స్టోర్ కి వెళ్ళి అన్ని చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి. నాకు రిటర్న్ ఆప్షన్స్ గురించి కూడా పెద్ద ఐడియా లేదు ఐకియాలో ఎలా ఉంది, అసలు తీసుకుంటున్నారా లేకపోతే మళ్ళీ స్టోర్ కి వెళ్ళి రిటర్న్ చేసుకోవాలా అది తెలీదు. సో మొన్న బ్లాగ్ లో చూపించాను కదా వెళ్ళామని, అప్పుడు తీసుకున్నవి ఇవే ఐటమ్స్. యాక్చువల్ మేము పెద్ద షాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకుందాం అనుకున్నాము. సో అది వెరీ బిగ్ ఇన్ సైజ్, ఇంత సైజ్ వరకు వస్తుంది. బట్ మేము వెళ్ళేసరికి ఓన్లీ డిస్ప్లే పీస్ ఉందని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్టాక్, చాలా డిసప్పాయింట్ అయ్యాము. అంటే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం, ప్లస్ మనకి ఈ లాక్డౌన్ వల్ల వెళ్ళడానికి కుదరలేదు. వెళ్ళినప్పుడు కూడా అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కసారి ఐకియాలో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తే అది లిటరల్లీ అది ఒక 4-5 మంత్స్ పడుతుంది మళ్ళీ రీస్టాక్ చేయడానికి. సో చూస్తారు కదా, దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యింది, మీకు కూడా ఈ ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో మీకు ఈ ఐటమ్స్ లో ఏది బాగా నచ్చింది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి యువర్ ఫేవరెట్ ఐటమ్. అండ్ ఆల్సో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను నా ఇన్స్టా లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇట్స్ టైమ్ టు సే బై బై. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ గైస్ ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.